కొన్ని వార్తలు చూస్తూ ఉంటుంటే నవ్వొస్తా ఉంది, ఆశ్చర్యమైతా ఉంది. కార్తీక్ బయటకు అందరికి నమస్కారం. కొన్ని వార్తల్ని చూస్తూ ఉంటుంటే నవ్వొస్తా ఉంది, ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ప్రజలను ఈ స్థాయిలో మభ్య పెడతారా? ఎన్నికల సందర్భంగా మరీ ఇంత పెద్ద ఎత్తున అబద్దాలు ఆడతారా అనేటువంటి ఆశ్చర్యం ఒక రాజకీయ నాయకుడిగా నాకే కలుగుతూ ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, సోదరుడు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, యువరాజుగా భావించుకుంటున్నటువంటి తను ఒక ప్రకటన చేసినాడు. దేశం మొత్తం మనతో, అంతా మనతోనే. జగన్, మమత, నవీన్, మాయా, అఖిలేష్, ఇవి నేను చెప్పిన పేర్లు కాదు, ఆయన మెన్షన్ చేసిన పేర్లు. జగన్, మమత, నవీన్, మాయా, అఖిలేష్ అంతా మనతోనే. 16 మంది ఎంపీలుంటే జాతీయ రాజకీయాలను మలుపు తిప్పే అవకాశం మనకే అని చెప్తున్నటువంటి కేటీఆర్ దగ్గర ఈ సదరు నాయకులు ఎవరైనా ప్రచారానికి వచ్చిరా అని అడుగుతా ఉన్నా కేటీఆర్ గారిని. లేదా ఈ సదరు నాయకులు వాళ్ళ రాష్ట్రాల్లో ఇబ్బందుల్లో ఉన్ననాడు కానీ, కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ పడేనాడు కానీ, ఏదైనా ఉద్యమం జరిగేనాడు కానీ, ఈ చంద్రశేఖర్ రావు కానీ, కేటీఆర్ కానీ ఎప్పుడన్నా పోయి వాళ్ళకి సంఘీభావం చెప్పినాడా అని అడుగుతా ఉన్నాం. అవన్నీ ఏం చేయకుండా ఓన్లీ ప్రజలను మభ్య పెట్టడానికే నేను చెప్తాను, ఒక రాజకీయ నాయకుడిగా మరొక రాజకీయ నాయకుడు ఆడుతున్న అబద్దాలను చూస్తూ ఉంటుంటే, నేను కాదు నేచురల్ బట్ నేచురల్ అయిన ఊసర వెళ్ళి కూడా నాకంటే పెద్ద ఎత్తున రంగులు మార్చే అబద్దాలు ఆడే వీళ్ళని చూస్తేనే సిగ్గుపడతా ఉంది. పక్కన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర మమతా బెనర్జీ వచ్చింది, కేజ్రీవాల్ వచ్చినాడు, ఫారూక్ అబ్దుల్లా వచ్చిండు, ఇంకా కూడా కొంతమంది నాయకులు రాబోతున్నారనేటువంటి సమాచారం ఉంది పత్రికల ద్వారా. ఈయననేమో బహిరంగంగా ప్రకటన ఇచ్చేసిండు, ఈయన దగ్గరకు ఎవరు ఒక్కరు కూడా ప్రచారానికి రాలే. కాబట్టి నేతి బీరకాయల నెయ్యి ఎంత నిజమో ఈరోజు కేటీఆర్ మాటల్లో వాస్తవం కూడా గంతే. ఊరికే ప్రజలను భ్రమ పెట్టడానికి, ప్రజలను మభ్య పెట్టడానికి మాకే జాతీయ స్థాయిలో అందరం బాగున్నాం, మేము 300 జగన్ అస్వస్థలు కావచ్చు. ఎందుకంటే జగన్ కు సంబంధించి అవినాష్ రెడ్డి అనేటువంటి కాంట్రాక్టర్ కు, ఇంకో ఎంబీఆర్ అనే కాంట్రాక్టర్ 15 వందల కోట్ల 3000 రూపాయల కాంట్రాక్ట్లు ఇచ్చి అందులో 10% చొప్పున 300 రూపాయల కోట్ల డొనేషన్ ఇచ్చినావు కాబట్టి, జగన్ ను నేరుగా సపోర్ట్ చేస్తున్నావు కాబట్టి, ఆర్థిక సహకారం చేయడమే కాకుండా చంద్రబాబు నాయుడుతో సహా వ్యతిరేకించే సందర్భం లోపల చంద్రబాబు నాయుడు గారు బీజేపీని వ్యతిరేకిస్తుంది కాబట్టి బీజేపీ డైరెక్షన్ మేరకు బీజేపీ జగన్ కు సపోర్ట్ చేస్తుంది కాబట్టి నువ్వు కూడా జగన్ కు సపోర్ట్ చేసే విధంగా ఎంత ఒక కూటమికి ఏర్పడ్డ మాట వాస్తవం కాదా? కానీ మమత ఎందుకు వస్తుంది ఇక్కడికి? అఖిలేష్ ఎందుకు వస్తాడు? మాయావతి ఎందుకు వస్తుంది? మాయావతి వస్తే ఇక్కడ బీఎస్పీ అభ్యర్థి ఎందుకు ఉంటాడు? ఇవన్నీ కనీస జ్ఞానం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలా నేను ప్రజలను చైతన్యవంతులు చేయడానికి, వాస్తవం ఏం జరుగుతుందో చెప్పడానికి, ఏకపక్షంగా అబద్దాలు ప్రచారం జరగకుండా కాపాడే బాధ్యత నాకు ఉంది కాబట్టి, ఇదంతా కూడా అబద్ద ప్రచారం. 16 సీట్లతోటి 543 సీట్లలో 3% మాత్రమే వాళ్ళు, వీళ్ళు ఏం చేయలేరు. ఇప్పుడు కూడా 16 సీట్లతో వీళ్ళు చేసింది శూన్యం. ఒక తెలంగాణ విభజన హామీ కావచ్చు, తెలంగాణ ప్రయోజనం కావచ్చు, సాధించింది శూన్యం అని చెప్పడమే నా ఉద్దేశం. పక్క రాష్ట్రం తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం విభజన హామీల కోసం, ఇతరత్ర రాజకీయాలు పక్కన పెట్టండి, విభజన హామీల కోసం పెడితే దానికి కూడా మద్దతునివ్వనటువంటి నీవు. వాళ్ళ జితేందర్ రెడ్డి గారు బాగా చెప్పినారు, ప్రపంచంలో సర్జికల్ స్ట్రైక్స్ శత్రువులు కొట్టడానికైతే ఆయన సర్జికల్ స్ట్రైక్ ఆయనే పార్టీలో చేసుకున్నట్టు. సీనియర్ నాయకులను ఎవరైనా రాము అని పిలిచేటోళ్లను జర కొద్దిగా గౌరవంగా, వ్యక్తిగతంగా బలం ఉన్నోన్నో
అందుకే చెప్తున్నాడు కదా, కారు గుర్తు గెలవాలి ఎవరు ఏడ పేరు చెప్తలేరు వీళ్ళు. అసలు నల్గొండ క్యాండిడేట్ ఎవరు, చేవెళ్ళ క్యాండిడేట్ ఎవరు, మల్కాజ్గిరి క్యాండిడేట్ ఎవరు, దాని తర్వాత మహబూబ్ నగర్ క్యాండిడేట్, వీళ్ళందరూ కూడా వేల వేల కోట్లకు అధిపతులైనటువంటి పారిశ్రామికవేత్తలు. డబ్బే వాళ్ళ అధికారం, వాళ్ళ టికెట్ రావడానికి ప్రధాన అర్హత. ఇగో ఇటువంటి టీఆర్ఎస్ పార్టీకి లేదా బంధుత్వము చుట్రికము తప్ప ఇంకొకటి లేనే లేదు. ఇగో అందుకే దయచేసి ఈ వాస్తవాన్ని గమనించండి. జాతీయ ఎన్నికలు ఇవి రాష్ట్ర ముఖ్యమంత్రి కొరకు జరుగుతున్న ఎన్నికలు కాదు, ఈ ప్రధానమంత్రి కొరకు జరుగుతున్న ఎన్నికల్లో నరేంద్ర మోడీ కూటమి, రాహుల్ గాంధీ గారు కూటమి. 500 సీట్లకు పోటీ చేసే కాంగ్రెస్ పార్టీ, 16 సీట్లకు పోటీ చేసే టీఆర్ఎస్ పార్టీ విమర్శ చేస్తే అర్థం ఉందా, జ్ఞానం ఉందా? ఇవాళ తప్పకుండా దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. దాంతోపాటుగా దేశంలో మొత్తం రైతాంగానికి 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తా అనే కాంగ్రెస్ హామీ ప్రజలందరికీ కూడా ఒక వరప్రదాయినిగా రాబోతున్నటువంటి సందర్భంగా, అంతేకాదు ఈరోజు 1700 రూపాయల వడ్ల ధర ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2500 రూపాయల క్వింటల్ చొప్పున కొనుగోలు చేస్తామనేటువంటి మాట. ప్రతి 12,000 ఆదాయం లోపల ఉన్న కుటుంబానికి 6,000 రూపాయలు ఇస్తామనేటువంటి మాట ఏదైతే ఉందో ఇది మెల్లమెల్లగా ప్రజల దాకా తీసుకుపోవడం మా కార్యకర్తలు కోరుతున్న ఈ ప్రధానమైన 3 అంశాలను క్షేత్రస్థాయిలోకి తీసుకుపోయే బాధ్యత కార్యకర్తల మీద ఉందనేటువంటి మాట కోరుతూ, ఇటువంటి అబద్ధాలను, ఇటువంటి ఊసరవెల్లి వేషాలను దయచేసి ప్రజలు గమనించమని కోరుతా ఉన్నా. ఇది ఒక అంశం. 2వ అంశంగా నా కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ 2 చేతులు జోడించి కొన్ని వాస్తవాలను తెలుసుకోమని కోరుతా ఉన్నా. నేను 1987 ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల అధ్యక్షునిగా, దాని తదుపరి ఎన్ఎస్సీఐ నాయకుడిగా, ఎటువంటి రాజకీయ వారసత్వం లేని ఒక వ్యవసాయ కుటుంబం నుండి మీ అందరి ఆశీర్వచనంతో శ్రమపడి ఎదిగి ఇక్కడ దాకా వచ్చిన. ఇలా నా బలవంతం మీరే. నాకు సంబంధించిన ఈ జిల్లాలో అన్ని కుల సంఘాల వాళ్ళు, నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు నా కుటుంబ సభ్యులుగా ఉన్నారు వాళ్ళంతా. కానీ ఇప్పుడు రాజకీయంగా అధికారంలో ఉన్నామనేటువంటి అహంకారంతో బెదిరింపులకు పాల్పడుతూ టీఆర్ఎస్ పార్టీ కుల సంఘాల పేరు మీద బలవంతపు సమావేశాలు పెట్టిస్తుంది. కొంతమంది నాయకులను, కొంతమంది ఇష్టం ఉన్నా లేకున్నా ఆ సంఘాల సమావేశం పెట్టకపోతే మా సంఘాన్ని అణిచివేస్తారనే భయంతో ఈ సంఘ సమావేశాలు ఏర్పరుస్తూ ఉన్నాయి. నేను ఆయా సంఘాల కులాల ప్రజలందరినీ కోరుతాను, మొత్తం ప్రజలకి కుల సంఘాలు. ఉదాహరణకు ఒక కేసు, 1-2-3 కేసులు కూడా అయినట్లే. అంటే కుల సంఘాల పేరు మీద ఒక ఆ సంఘాలకు సన్నిహితంగా కుటుంబ సభ్యుడిగా ఉన్న నన్ను దెబ్బతీయాలనే ప్రయత్నాన్ని ఆయా కుల సంఘాల ఓటర్లు, ప్రజలు గమనించమని మీ అందరు కూడా నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇలా పొన్నం ప్రభాకర్కి వెళ్ళడం ద్వారా ఏ కుల సంఘాల సమావేశం పెడుతున్న వాళ్లకు ఎంటిక మందం కూడా నష్టంలే, లాభం తప్ప. వాళ్ళ సంక్షేమం కోసమే పోట్లాడతా, వాళ్ళ సంక్షేమమే నా ప్రధాన ఎజెండా. అట్లాని వేరేటోళ్ళకు ఎవరు వ్యతిరేకం కాదు, కానీ ఇటు మాట్లాడితే అటు తప్పు తీస్తారు, అటు మాట్లాడితే ఇటు తప్పు తీస్తారు. కానీ వాళ్ళు మాత్రం ఇటువంటి కుల సంఘాల సమావేశం పెట్టి మేమేదో పెద్దగా పొడి చేసినాం, మార్పు చేసినామని చెప్పుకునే ప్రయత్నం జరుగుతోంది. దయచేసి గమనించండి, నేను నిన్న మాట్లాడిన దానికి కొంతమంది స్పందించి ఓడిపోవడానికి బ్రాండ్ అంబాసిడర్లు, పెద్ద పెద్ద నాయకులు ఓడిపోయినరు. ఓటమి ఒక గెలుపుకో మార్గం. నేను ప్రజలను కోరుతా ఉన్నా,
నేను ఓడిపోయినంత మాత్రాన మీరు 2009 ఎన్నికల్లో నేను గెలిచిన తర్వాత మీరంతా ఈ జిల్లా సీనియర్ పాత్రికేయులు 2014 దాకా ఎన్నడూ కూడా వినోదరావు కరీంనగర్ తిరగలే, ఏ ప్రజల సమస్యలు పట్టించుకోలే. కానీ 2014లో నేను ఓడిపోయిన తర్వాత నేను వేరే ఏ వ్యాపారం చేసుకోకుండా నా ప్రజల మధ్యనే ప్రజా సమస్యల మీద ఉన్నానా లేదా? ఇగో ఇది తేడా. నేను ఇక్కడ బిడ్డను, నేను చెప్పిన స్థానికుని స్థానికేతర మధ్య జరుగుతున్న పోటీ అని చెప్పిన, ధనవంతుడికి మధ్యతరగతి వారికి జరుగుతున్న పోరాటం అని చెప్పిన, ఇవి కేంద్ర ఎన్నికలు చెప్పినా, మళ్ళొక్కసారి చెప్తున్నా, ఈరోజు కుల సంఘాల పేరు మీద కొంతమంది నాయకులను బెదిరిచ్చో బుదరకిచ్చో కొనుక్కోనో సమావేశాలు పెట్టినంత మాత్రం ఆ కులాలు మొత్తం మీతోనే ఉన్నాయి అనుకుంటే, ఆ కులాలందరినీ మేమే ఓటింగ్ చేయించుకుంటున్నాం అంటే, ఆ కులాల్లో ఉన్నటువంటి కొన్ని వేల లక్షల మంది ఓటర్లకు నేను రెండు చేతులు జోడించి నా నేరుగా మీకే విజ్ఞప్తి చేస్తా ఉన్నా అన్నా, నేను మీ కుటుంబ సభ్యుణ్ణి, మీ బిడ్డను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు మీ యొక్క సంఘాల సమస్యల కోసం, మీ కుల సమస్యల మీద, మీ ప్రాంత సమస్యల మీద ఏ విధంగా పోరాటం చేసిందో తెలుసు. ఈ జిల్లా బిడ్డను గౌరవించండి, ఈ జిల్లా బిడ్డను ఆదరించండి, ఈ జిల్లా బిడ్డను పార్లమెంటుకి పంపండి. దాని ద్వారా మీ గౌరవాన్ని కాపాడి, మీ కీర్తిని కాపాడి, మీ యొక్క ప్రతిష్టని పెంచే విధంగా నా కార్యక్రమం కొనసాగిస్తా అనేటువంటి మాట సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాజకీయాలు తాత్కాలికం, 11 తారీఖు తర్వాత మిమ్మల్ని మళ్ళీ కనీసం ఇంటికి పోతే ఛాయ కూడా తాగిపోయిన వ్యక్తులు ఇలా రాగానే ఎర్రపీట వేసి తివా చేసి కూర్చుని పెడతా ఉన్నారు, ఈ తేడాన్ని గమనించండి. దాని తర్వాత మీరు ఎన్నిసార్లు తిరిగితే కూడా కలవనటువంటి వ్యక్తులు ఇలా మీ దగ్గర టెలిఫోన్ చేసి బాగున్నాం అన్నా అంటున్నారు. నా నైజం అది కాదు, అధికారంలో ఉన్నా లేకున్నా నేను చెప్పినప్పుడు 2009 కావచ్చు 2014 ఫలితం ఎలా ఉన్నా నేను ప్రజల మధ్యలో ఉన్నా. కాబట్టి అందరికీ మరొక్కసారి కోరుతా ఉన్నా, మీ బిడ్డగా మీ తమ్ముడిగా నన్ను ఆశీర్వదించండి. నేను మీ నేరుగా పార్లమెంట్ సెగ్మెంట్ అంటే 16-20 లక్షల మంది ఓటర్లు నేరుగా కలవకపోయినా నా విజ్ఞప్తిగా భావించి నా మీ అందరూ కూడా నన్ను మంచి మనసుతోటి ఆశీర్వదించమని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏమన్నా ఎనీథింగ్, నేను మీ అందరి సహకారం కూడా కోరుతా ఉన్నా. దయచేసి నేను 2009లో గెలిచిన తర్వాత ఈ జిల్లాలో ప్రతి సంవత్సరం నా ప్రోగ్రెస్ కార్డు ఇచ్చిన, పార్లమెంట్లో 88% హాజరు, దేశంలో 543లో 10వ స్థానంలో ఉన్నా, మీ కీర్తిని కరీంనగర్ ఓటర్ల కీర్తిని ఎన్నడూ లెట్ డౌన్ కానీ కింద పడనియలే, ఓడిపోయిన తర్వాత కూడా ప్రజా సమస్యల మీద పోరాడిన, మీరే ఒక్కొక్కసారి ఎందుకే 5 సార్లు అనే ఆ ఎవరు మాట్లాడుతున్నారు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నారని ప్రేమపూర్వక సలహాలు ఇచ్చిన రోజులున్నాయి. అది గవర్నమెంట్ హాస్పిటల్ ఇష్యూ కావచ్చు, యూనివర్సిటీ ఇష్యూ కావచ్చు, ఇంకో సంక్షేమం ఇష్యూ కావచ్చు, ఏ ఇష్యూ అయినా నేను వదిలిపెట్టకుండా నా యొక్క బాధ్యతగా పోరాటం చేసిన, ఇవాళ అవకాశం వచ్చింది, పార్టీ టికెట్ ఇచ్చింది, నన్ను ఆశీర్వదించే బాధ్యత ప్రజల మీద ఉందని నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి ఇస్తా ఉన్నాను. మీ అందరూ కూడా ఆ అంశం మీద సహకరించమని కోరుతా ఉన్నాను. రామగుండం కూడా ఇయ్యాడు, నేనైతే చెప్తా ఉన్నా జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వమంటున్నాం. రేపు పార్లమెంట్ సభ్యుడు అయిన తర్వాత కరీంనగర్ సిరిసిల్లతో పాటుగా జగిత్యాల పెద్దపల్లి ప్రాంతానికి కూడా మెడికల్ కాలేజ్ డిమాండ్ చేస్తాం. ఊరుకోం, నా బాధ ఏంటంటే నేను అడగలే, స్వయంగా ముఖ్యమంత్రి గారి మొదటి పర్యటన కరీంనగర్కి వచ్చి ప్రకటించి గుంజుకొని పోతే కూడా పార్లమెంట్ సభ్యుడు మాట్లాడలేదే, ఇది అన్యాయం కదా. లెదర్ పార్క్ గన్పూర్ వెళ్ళిపోతే మాట్లాడలేదే, టెక్స్టైల్ ఇండస్ట్రీ ఏరియాలో కూడా తెలంగాణ నెంబర్ 1లో సిరిసిల్ల, ఆడ పవర్ రూమ్ పెట్టాడట మెగా క్లస్టర్, వరంగల్ తీసుకుపోతే ఆడ ఫౌండేషన్, ఈయన పెద్ద ఆయన ఇక్కడ గొప్ప చెప్తాడు. అచ్చా నేను ఒక్క నాకు ఆశ్చర్యం కాలే, మనోహరాబాద్ కొత్తపల్లి, అరే మన జిల్లా ఆయన పార్లమెంట్ పరిధిలో గుంటడి భూమి ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తే కూడా నువ్వే నేను గొప్పడా అనుకుంటున్నా.
అరే గజ్జల్ దాకా ఉండాలి. 1996లో పివి నరసరావు ఫౌండేషన్ ఇస్తే ఎన్నడైంది అది 93లో ఇట్లా. సో దయచేసి ఊరికైనా అబద్ధాలు చెప్పింది చెప్తారా, ఊసర వెళ్ళి సిగ్గుపడుతుంది వీళ్ళ మాటలు వింటుంటే, టిఆర్ఎస్ నాయకుల యొక్క డైలాగులు వింటే ఊసర వెళ్ళి కూడా అరే మా జాతి కంటే ఈ కలవకుండా Subscribe us and press the bell icon for more interesting updates.